ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అనుచిత వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజానికి మంచిది కాదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ ఆరోపించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అదే శాసనసభను కౌరవ సభగా ప్రజలు అనుకుంటున్నారని, ప్రజల కోసం ప్రజల కొరకు ఉన్న పవిత్రమైన సభను కౌరవ సభలాగా సీఎం ఓ దుర్యోధన లాగా కూర్చొని అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. తమ నేతలు మౌనంగా ఉన్నారు అంటే ప్రజల కోసం ఓర్పుగా ఉన్నారని తెలిపారు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గ ప్రజలు పదుల సంఖ్యలో సారా తాగి చనిపోయారని అన్నారు. ఈ ఘటనపై అసెంబ్లీలో గలమెత్తితే దొన్నపోత ప్రభుత్వం, పనికిమాలిన సీఎం ఇవి సాధారణ మన్నాలు అంటూ చెప్పడం సిగ్గుచేటన్నారు. జేబ్రాన్ లిక్కర్ నాసిరకం మందు అని, దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు, నరాల బలహీనత, లివర్ వ్యాధులు వస్తాయన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి రాజీనామా చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ రహమతుల్లా, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు ఉరుకుటి డేవిడ్ పాల్గొన్నారు. ఒక కౌరవ సభగా ఈ రాష్ట్ర ప్రజలు ఊహించుకుంటున్నారు. ఎందుకంటే శాసనసభ అనేది పవిత్రమైన దేవాలయం అందరికి. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులంతా అక్కడికి వెళ్ళి ప్రజల సమస్యల మీద పోరాడి ప్రజల కొరకు, ప్రజల కోసం ఈ రాష్ట్రంలో జరగాల్సిన సంక్షేమ పథకాలు కానీ మరొక అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుకొని అది జరిగే విధంగా చొరవ తీసుకునే ప్రాంతములుగా భావిస్తూ పవిత్రంగా ఊహించుకుంటాం. కానీ చట్టసభల్ని కౌరవ సభల్లాగా, స్పీకర్ ఒక దుత్రాష్ట్రుల్లాగా, అలాగే ముఖ్యమంత్రి ఒక దుర్యోధనులాగా ఆ కౌరవ సభలో కూర్చొని ప్రతిపక్ష నాయకుల మీద చాలా అసభ్యకరంగా మాటలు. నిన్న మళ్ళీ దాన్ని మీ పత్రికా విలేకరులందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆయన ఏమన్నాడో నిన్న అని. మేము అసలు ఈ చర్చ ఆ మాట ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది అనేది మా వాళ్ళకి నోటికి వచ్చినట్టు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా ఎన్ని తిట్లు తిడుతున్నా మేము ఓర్చుకుంటుంది ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం. గత గడిచిన ఒక వారం నుంచి జంగారెడ్డిగూడెంలో ఎవరిచ్చి తమ్ముడేరా? అరే 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 ఏంటి రాజశేఖర్ గారు, అసలు అక్కడ పెట్టవా మైక్, అక్కడ కుర్చీ మీద పెట్టి. రాజశేఖర్ ఏదో చేసి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు మళ్ళీ జంగారెడ్డిగూడెం సెలబ్రిటీ, దీన్ని సేవించిన చాలా ప్రమాదకరం. ఈ శరీరము తాకిన అత్యంత విషపూరితంగా మారి శరీరంలో అనేక అవయవాల్ని దెబ్బతీస్తుంది. నిదానంగా ఊపిరితిత్తులు, లివరు, అలాగే స్కిన్ డిసీజెస్ వస్తాయంట. ఇలా ఒకటి కాదండి, రాయలసీమ అంట, తర్వాత ఛాంపియన్ స్పెషల్ విస్కీ అంట, ఇవన్నీ దీంట్లో ఏ రసాయనాలు ఉంటాయి, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దీన్ని తాగిన ప్రజలు ఏమైపోతారు అనేది ఎస్సీఎస్ ల్యాబ్లో నర్సాపురం ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు టెస్ట్ చేయించి రిపోర్ట్ తెప్పించుకున్న విషయాలు ఇవి బహిర్గతం చేశారు. ఒక ఎంపీ సామాన్యుడు కాదు కండి ఈ ప్రజాస్వామ్యంలో. ఆయన ప్రజల పట్ల తనకున్న బాధ్యతగా టెస్ట్ చేపిస్తే ఇవన్నీ ఏంటండి, జేబ్రాండ్లు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అత్యంత ఆప్తులు, డిస్టిలరీస్ తయారు చేసిన బ్రాండ్లు. అంటే నువ్వు ఇలాంటి విషయాన్ని ప్రజల యొక్క ఆరోగ్యం పాడైపోతున్నా, వాళ్ళందరినీ నిదానంగా చనిపోవడానికైనా ఒప్పుకుంటున్నావు, కానీ ఇలాంటి పనికి మాలిన ప్రజలు పేదలను తాపిస్తూ వాళ్ళకి అయ్యే
ఖర్చు కూడా తయారీ ఖర్చు కానీ సామాన్యంగా బయట అమ్ముకుంటానికైనా సరే క్వార్టర్ 25-29 రూపాయలు అంటే చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని వీళ్ళు 175 రూపాయలు 200 రూపాయలకు అమ్ముతున్నారు, అది కూడా బిల్లు లేకుండా. ఇలాంటి మందులు, ఇలాంటి విషయాన్ని, ఇలాంటి పనికి మాలిన ద్రవ్యం తాగడం వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయని, దాని కూడా ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుందని నాటు సర్వగా అలవాటు పడుతున్నారు ప్రజలు. ఎవరైనా కార్మికులు ప్రజలు పని చేసుకున్న తర్వాత కొంతమందికి అలవాటు ఉండిద్ది ఏదో రేపు మళ్ళీ పని చేయాలంటే ఒళ్ళు నొప్పులు ఉన్నా సరే లేకపోతే కొద్దిగా అలవాటు అయిపోయిన ప్రాణంగా 100 రూపాయలతోనో 75 రూపాయలతో రోజు అయిపోయింది. రోజుకి 200-250 రూపాయలు వాళ్ళకి వచ్చే కూలీలు 500-600 రూపాయలు ఈ రకంగా చూసుకుంటున్న ఈ ప్రభుత్వం కనీసం సమాధానం చెప్పే విధంగా కూడా సమాధానం చెప్పకుండా నారాయణ స్వామికి తక్కువ హానికరమే అనుకుంటాను. అంటే ఆ చనిపోయిన వాళ్ళ అన్నదమ్ములు కానీ పెద్దనాన్న చిన్నాన్న కానీ ఎవరన్నా సరే మగుళ్ళు వాళ్ళు చెప్పిన సమాధానం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జే బ్రాండ్కి సంబంధించిన, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన జే బ్రాండ్స్ చీప్ లిక్కరు అతి దారుణంగా ఉన్నాయి సార్. ఆ యొక్క మందులు తాగుతుంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, ఆర్థికంగా కూడా చితికిపోతున్నాం. కోట్ల మందు 70-75 రూపాయలు ఉన్నది 200 పెట్టి కొనాల్సి వస్తుంది. ఆ డబ్బును వెచ్చించలేని పరిస్థితుల్లో పేదలు, కార్మికులు ఈ యొక్క నాటు సేన తాగడానికి అలవాటు అవుతున్నారు సార్. ఈ నాటు తాగిన పిమ్మట ఈ రకంగా జరిగింది, వీళ్ళందరూ చచ్చిపోవడానికి కారణం ఈ కల్తీ నాటు సారాన్ని సార్కి తెలియపరచడం, అక్కడ ఉన్న ప్రజలందరూ తెలియపరచడం అంతా జరిగింది. అయినప్పటికీ కూడా స్పందించలేదు. ఈ రకంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఈ ప్రభుత్వానికి సిగ్గు శరణం లేకపోతే సహజమన్నారని చెప్పుకుంటూ, ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ మంత్రి రాజీనామా చేయకుండా ఎట్లయినా వాడికి రేపు ఒక నెల అవుతుంది తీసేస్తారు. అటు శాసనసభలో ఆ వ్యక్తికి కనీసం బుద్ధి జ్ఞానం ఉందో లేదు కానీ నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతూ ప్రతిపక్షాలని, మా నాయకుల్ని నిందించడం తగునా అని మేము అడుగుతున్నాం. అలాగే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క జే బ్రాండ్కి సంబంధించిన మందులు ఏమున్నాయో దానికి సంబంధించి కొద్దిగా మచ్చు త్వరగా కొన్ని బ్రాండ్లు, వాటిలో ఉన్న రసాయనాలు ఏమున్నాయో ల్యాబ్ టెస్ట్ చేయించి మేం చెప్పలేదండి. స్వయంగా పార్టీ ఎంపీ అయిన రఘురామకృష్ణరాజు గారు ఎస్జీఎస్ ల్యాబ్లో కొన్ని మందు బ్రాండ్లని టెస్ట్ చేయించారండి. ఏంటి ఆ బ్రాండ్లు? జే బ్రాండ్లోని విష పదార్థాలు ఓల్డ్ టైమర్ డీలక్స్ విస్కీ అంటండి, ఓల్డ్ టైమర్ డీలక్స్ విస్కీ. ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. ఇది అత్యంత విషపూరితమైన పదార్థం, ఆరోగ్యానికి చాలా ప్రమాదం, హానికరం. ఏం సార్ ఇది? ఒక సైనోజెనిక్ గ్లైకోసైడ్. ఇది హైడ్రోజన్. పేద బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, నాటు సారా అందులో కల్తీ సారా, నాటు సారా అందులో కల్తీ సారా తాగి పదుల సంఖ్యలో చనిపోతే దీన్ని శాసనసభలో, శాసన మండలిలో మా యొక్క సభ్యులు, మా యొక్క నాయకులు ఈ యొక్క మరణాల మీద చర్చ జరగాలని అటు అసెంబ్లీలో కానీ ఇటు మండలిలో కానీ ఇటు చైర్మన్ గారి స్పీకర్కి అభ్యర్థన పెట్టుకొని అడుగుతుంటే చర్చని రానియకుండా, వాస్తవాలు రాష్ట్ర ప్రజలు తెలియనియకుండా
ఈ రాష్ట్ర ప్రభుత్వం దున్నబోతు ప్రభుత్వం పలికివాళ్ళ ముఖ్యమంత్రి మంత్రులు ఆ మరణాలు సహజ మరణాలు ఎవరు కల్తీసారా అనేది ఈ రాష్ట్రంలో ఎక్కడ ఒక లీటర్ కూడా ఎవరు తయారు చేయట్లేదు ఇదన్నీ అబద్ధం అని నిసుగ్గుగా పచ్చి అబద్ధాలు శాసనసభలోనే తెలియజేస్తే ఆ జిల్లాకి సంబంధించిన ఎక్సైజ్ శాఖ వాళ్ళు మరుసటి రోజు వీరందరూ టీవీల్లో చూశారు పేపర్లో చూశారు ఆ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం చింతలపూడి లేదా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కొన్ని వేల లీటర్లు నాటు సారా కాస్తున్న ఏరియాలో డ్రమ్ములు కానీ తయారీ చేసే విధానం అంతా మనమంతా చూసాం. వాటన్నీ పడేయటం దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దీని గురించి ఇంతమంది చనిపోయారే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీము కుట్టినట్టు లేదు, ఎక్సైజ్ శాఖ మంత్రి స్పందించట్లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించట్లేదు, కనీసం వాళ్ళకి వెళ్ళి పరామర్శించట్లేదు అంటే మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి వాస్తవాలు తెలియజేసుకుంటే అసలు ఆ కుటుంబ సభ్యులు చెప్పిన బాధలు కానీ వాళ్ళు చెప్పిన నగ్న సత్యాలు కానీ వర్ణనాతీతం వర్ణించలేని ఏమని అంటే సార్ గత ప్రభుత్వాల్లో మంచి బ్రాండ్ సంబంధించిన లిక్కరు తక్కువ రేట్లో కూడా దొరికాయి, దానికంటూ ఒక అతన్ని ఏ విధంగా మందలించకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ కూర్చొని నవ్వటం, దాంతోపాటు స్పీకర్ గారు కూడా నవ్వటం చాలా శోచనీయం. వీళ్ళు అనుకుంటున్నారు బూతులు తిట్టినంత మాత్రాన ప్రజలను భయపెట్టిన మాత్రాన ఈ రకంగా ఎంతో ఇబ్బంది పెట్టిన మాత్రాన తెలుగుదేశం శ్రేణులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ వెనకడి చేసి వీళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపెట్టడంలో భయపడతారనుకుంటున్నారు. ఇది చాలా హాస్యాస్పదం. రెండోది ముఖ్యంగా ఏంటంటే మీరు కూడా చూశారు ఇందాక మధ్యాహ్నం ఎక్సైజ్ శాఖ కమిషనర్ గారిని కలవడానికి మా ఎమ్మెల్యేలు అందరూ, మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, మాజీ ఉపమంత్రి రాజప్ప గారు, పైవాల కేశవులు గారు, అలాగే మన జిల్లా నుంచి గణబాబు గారు, వెలగపూడి గారు, ఇంతమంది ఎమ్మెల్యేలు కలిసి ఎక్సైజ్ శాఖ మంత్రికి రిప్రజెంటేషన్ ఇస్తానని కూడా వెళ్తే పోలీసులు అనుమతి ఇవ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేశారు. కనీసం ఈ ప్రభుత్వానికి ఏ విధమైన ప్రజల మీద మమకారం లేదు, ప్రతిపక్షాలంటే భయం లేదు. వీళ్ళు ఈ రకం చేసే ప్రవర్తనని రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఏ అరెస్టులు ఇవాళ ఎమ్మెల్యేలు చేశారో రాష్ట్ర పార్టీ తరఫున, విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీల తరఫున పూర్తిగా ఖండిస్తూ ఈ యొక్క జే బ్రాండ్ ముందులు ఏమున్నాయో ప్రజలకి మేము మనస్ఫూర్తిగా ఒక విన్నపం చేసుకుంటున్నాం. బాబు ఏదన్నా సరే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు మనం తాగకుండా ఉన్నందుకు, కానీ దానివల్ల ఆరోగ్యాలు ఏం పాడవు. ఇలాంటి పనికిరాని ముందు దయచేసి తాగవాకండి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆడే రాక్షస కీడలో మీరు బలి అవద్దని వాళ్ళందరికీ మనవి చేసుకుంటూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామికి తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం. ఏ ప్రజల్ని మీరు పాముగా వాడుకుంటున్నారో మీ యొక్క సంపాదన కోసం ఆ ప్రజలే మిమ్మల్ని అతి త్వరలో చెప్పుతో కొట్టే రోజులు దగ్గరలో ఉంది. మిమ్మల్ని అధోల పాతాలలో తొక్కేస్తారని తెలియజేసుకుంటూ, ఏదైనా సరే ఇవాళ ప్రజాపక్షాన నిలబడ టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరెవరు ఉన్నారో
శాసనసభలో వియోజితంగా పోరాడారు.